హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ హోమ్ అండ్ కిచెన్. సో ఈరోజు ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. సో హెల్దీతో పాటు వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఈరోజు నేను 2 టైప్స్లో బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను. సో ఆ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఏంటి అంటే అవకాడో టోస్ట్ అండ్ అలాగే అవకాడో శాండ్విచ్. సో ఈ రెండు ఈజీగా ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నాను. సో ఆల్రెడీ ఇదివరకు అవకాడో రెసిపీస్ అనేది చాలా చూపించాను అండ్ ఈరోజు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ కింద చూపించబోతున్నాను. సో మీరు కూడా తప్పకుండా చూడండి. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈరోజు చూపించబోయే అవకాడో టోస్ట్ ఆర్ అవకాడో శాండ్విచ్ కోసం ఒక బాగా మంచిగా పర్పుల్ కలర్లో ఉన్న అవకాడో ఒకటి తీసుకోవాలి. సైజ్ ఈజ్ యువర్ విష్. సో నేను ఇక్కడైతే కొంచెం పెద్ద సైజు ఉన్నదే తీసుకుంటున్నాను. అండ్ అవకాడో వల్ల యూజెస్ ఏంటి అనేది ఇదివరకు చాలా వీడియోస్లో చెప్పాను అండ్ కొంచెం ఇక్కడ బ్రీఫ్గా చెప్తాను. సో దీనిలో ఇది ఏంటంటే వెరీ న్యూట్రిషియస్ ఫ్రూట్ అండి. అండ్ అలాగే విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ అలాగే జీరో ఫ్యాట్, ఐ మీన్ జీరో కొలెస్ట్రాల్, జీరో ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. అండ్ అలాగే హెల్దీ ఫ్యాట్స్ అండ్ హెల్దీ కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయన్నమాట. సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు, హెల్దీగా డైట్ ఫాలో అవ్వాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని చూడండి. ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. సో దానికోసం చెప్పే కదా, బాగా పండిన ఒక పర్పుల్ కలర్లో ఉన్న ఒక అవకాడోని తీసుకున్నాను అండ్ దానిలో సీడ్ తీసేసి మన దానిలో ఉన్న పల్ప్ను మొత్తం కూడా రిమూవ్ చేసుకోవాలి. సో బాగా పండిందే తీసుకోండి, గుర్తుంచుకోండి. కొంచెం గ్రీనిష్ ఉన్నా కూడా తీసుకోవద్దు, అది కొంచెం వగరగా చేదుగా ఉంటుందన్నమాట. సో ఇలా మొత్తం పర్పుల్ కలర్లో ఉంటేనే మీకు ఆ డిష్ మనం ఏమైతే రెసిపీ చేస్తున్నామో అప్పుడే టేస్టీగా ఉంటుంది. సో నేను బాగా పండిందే తీసుకున్నాను. సో పండితేనే ఇలా పల్ప్ మొత్తం మనకి ఈజీగా వస్తుందన్నమాట బయటికి. సో నేను పల్పును తీసేస్తున్నాను. సో ఇక్కడ నేను హాఫ్ ఆఫ్ ద పల్ప్ తీసుకున్నానండి. మీకు ఎంత కావాలి అంటే అంత తీసుకోవచ్చు. నేను ఇక్కడ హాఫ్ ఆఫ్ ద పల్ప్ తీసుకున్నాను అనమాట. సో ఇలా ఆ తీసుకున్న పల్ప్ని మనం ఏమైతే లోపల అవకాడో గుజ్జు ఉంటుందో సో దాన్ని బాగా మ్యాష్గా చేసుకోవాలి. ఈజీగానే మ్యాష్ అయిపోతుంది. ఇన్ కేస్ మీకు అది పండకపోతే కనుక అలా మ్యాషీగా అస్సలు అవ్వదు. సో పండితే ఇలా ఈజీగా స్మూత్గా మ్యాష్ అయిపోతుంది. సో ఇలా మనం మ్యాష్ చేసుకున్న తర్వాత మనం దీనిలో ఏమైతే యాడ్ చేయాలనుకుంటున్నామో అవి యాడ్ చేసుకోవచ్చు. లైక్ నేను ఇక్కడ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను, ఆనియన్స్, క్యాప్సికమ్ అండ్ టొమాటో యాడ్ చేస్తున్నాను. సో ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ, మీ ఇష్టం ఎలా అయినా యాడ్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, వెజ్జీస్ అన్నీ కూడా యాడ్ చేశాను. సో మీకు ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా ఎక్స్ట్రా ఏదైనా లైక్ కీర అలాంటివి కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆర్ అసలు మీకు వెజిటేబుల్సే ఇష్టం లేదు అనుకుంటే కనుక వెజిటేబుల్స్ని స్కిప్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇంకా కొంచెం టేస్ట్కి తగ్గట్టు లెమన్ యాడ్ చేస్తున్నాను. సో చెప్పాను కదా, వెజిటేబుల్స్ మీకు ఇష్టం లేదంటే కనుక ఆ వెజిటేబుల్స్ స్కిప్ చేసేసి రిమైనింగ్ చూపించే ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వచ్చు. సో నేను వెజిటేబుల్స్ యాడ్ చేశాను అండ్ అలాగే లెమన్ యాడ్ చేశాను, టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేశాను అండ్ అలాగే పెప్పర్ కూడా యాడ్ చేసుకున్నాను. సో అవకాడో అనేది ఒక బ్లాంక్ టేస్ట్లో ఉంటుంది కాబట్టి కొంచెం లెమన్ అండ్ పెప్పర్ మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. సో చూసారు కదా, నేను మొత్తం కూడా అన్నీ యాడ్ చేసుకుని అన్నీ మిక్స్ చేసాను. సో మన మిక్సర్ అనేది రెడీగా ఉంది. సో దీన్నే మనం టోస్ట్ కింద, శాండ్విచ్ కింద యూజ్ చేసుకోవచ్చు. సో ఈరోజు నేను చెప్పాను కదండి టోస్ట్ శాండ్విచ్ కింద ఎలా చేసుకోవాలనేది. సో దానికోసం నేను ఇక్కడ ఫుల్ బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. సో దాన్ని నేను ఇక్కడ టోస్ట్ చేస్తున్నాను. సో మీ దగ్గర టోస్టర్ లేదు అనుకుంటే నో ప్రాబ్లం, మీరు పాన్ మీద అయినా చేసుకోవచ్చు. ఆర్ మీ దగ్గర అవెన్ ఉందంటే కనుక దానిలో కూడా మీరు గ్రిల్ ఒక 30 సెకండ్స్ ఆర్ 40 సెకండ్స్ గ్రిల్ చేసుకోవచ్చు. సో మీ దగ్గర ఏది అవైలబిలిటీగా ఉంటే దానిలో చేసుకోవచ్చు. సో నేనైతే సింపుల్గా ప్రాసెస్ అయిపోవాలి అనుకుని ఇక్కడ నేను టోస్టర్ అనేది ప్రిఫర్ చేసుకున్నాను. సో మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ ఫ్రై చేసుకోవచ్చు, ఆర్ మీడియంగా కావాలంటే కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుందన్నమాట. సో నేను ఇక్కడ టోస్ట్ చేసుకున్నాను బ్రెడ్ని. సో
సో చూసారు కదండి, నేను బ్రెడ్ అనేది టోస్ట్ చేసేసుకున్నాను. సో మీరు కావాలి అంటే ఆ బ్రెడ్ మీద బట్టర్ అప్లై చేసుకొని మీరు రోస్ట్ చేసుకోవచ్చు, ఆర్ మీరు ప్యాన్ మీద రోస్ట్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడైతే ఘీ కానీ బట్టర్ కానీ ఏవి అప్లై చేయట్లేదు, బికాజ్ వెయిట్ లాస్కి కూడా యూజ్ అవ్వాలి కాబట్టి నేను ఘీ బట్టర్ అనేది స్కిప్ చేసేసాను. బట్ మీకు ఇష్టంగా ఉంది ఆర్ పిల్లలకి పెడుతున్నారంటే కనుక మీరు యాడ్ చేసేసుకోవచ్చు. సో చూసారు కదా, నేను ఫస్ట్ అయితే అవకాడో టోస్ట్ చేస్తున్నాను. సో అవకాడో టోస్ట్ కోసం నేను ఇక్కడ మనం ఆల్రెడీ రోస్ట్ చేసుకున్న బ్రెడ్ మీద నేను ఏదైతే ఫస్ట్ మనం అవకాడో చేసుకున్నామో పల్ప్ని, సో దాన్ని స్ప్రెడ్ చేసుకున్నాను లైక్ శాండ్విచ్ స్ప్రెడ్ లాగా. అండ్ దాని మీద కొంచెం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేశాను. అండ్ అలాగే హర్బ్స్, డ్రైడ్ హర్బ్స్ లైక్ ఆరిగానో కూడా యాడ్ చేస్తాను అన్నమాట. సో అంతే మన అవకాడో టోస్ట్ అనేది రెడీ అయిపోయింది. సో ఇలా మీరు చిన్నపిల్లలకు కానీ లేదా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు చక్కగా దీన్ని ట్రై చేయొచ్చు. సో చాలా సింపుల్ అండ్ హెల్దీ డిష్ అన్నమాట. సో చూసారు కదండి, అవకాడో టోస్ట్ అనేది రెడీ అయిపోయింది. సో యాజ్ ఇట్ ఈజ్ మీరు అవకాడో శాండ్విచ్ కూడా చేసుకోవచ్చు అనమాట. లైక్ ఏంటంటే సేమ్ అలాగే మనం అవకాడో టోస్ట్కి ఎలా అయితే మనం బేస్ అనేది ప్రిపేర్ చేసుకున్నాము సేమ్ అలాగే, బట్ దాని మీద ఏంటంటే మనం ఎక్స్ట్రా బ్రెడ్ స్లైస్ అనేది పెడతాము. అండ్ అలాగే మీరు దీన్ని మీరు రోస్ట్ చేసుకోపోయిన బ్రెడ్ మీద కూడా దీన్ని స్ప్రెడ్ చేసుకుని తర్వాత మీరు ప్యాన్ మీద లైక్ శాండ్విచ్ ఎలా అయితే మీరు రోస్ట్ చేసుకుంటారో సో అలా చేసుకోవచ్చు. బట్ నేను ఆల్రెడీ టోస్ట్ చేసిన బ్రెడ్నే తీసుకున్నానన్నమాట. యాజ్ ఇట్ ఈజ్ మనం ఎలా అయితే అవకాడో టోస్ట్ రెడీ చేసుకున్నాము సేమ్ అలాగే, బట్ దీని మీద ఏంటంటే మనం ఎక్స్ట్రా బ్రెడ్ స్లైస్ అనేది పెట్టుకుంటాము. ఆల్రెడీ నేను టోస్ట్ చేసుకున్నాను, ఆర్ ఎల్స్ మీరు టోస్ట్ చేసుకోకపోతే మీరు శాండ్విచ్ ఎలా అయితే ప్యాన్ మీద బోత్ సైడ్స్ టోస్ట్ చేసుకుంటారు అలా కూడా టోస్ట్ చేసుకోవచ్చు. సో అంతే మన శాండ్విచ్ కూడా రెడీ అయిపోయింది. సో అవకాడో టోస్ట్ అండ్ శాండ్విచ్ రెండు కూడా రెడీ అయిపోయినాయి. సో దీన్ని నేను ఇక్కడ స్లైసెస్ కింద కట్ చేస్తున్నాను అనమాట. సో మీరు లోపల స్ప్రెడ్ అనేది థిక్గా కావాలి అంటే థిక్గా పెట్టుకోవచ్చు అండి, ఆర్ ఎల్స్ మీకు కొంచెం పలుచుగా కావాలంటే కూడా పలుచుగా పెట్టుకోవచ్చు. సో చాలా టేస్ట్గా ఉంటుంది. లైక్ మీరు మయోనీస్ ఆర్ శాండ్విచ్ స్ప్రెడ్స్ అప్లై చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ అట్లాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా చాలా మంచిది. సో చూసారు కదండి, ఈరోజు హెల్దీ రెసిపీస్ అవకాడో టోస్ట్ అండ్ అలాగే అవకాడో శాండ్విచ్. సో చాలా హెల్త్కి మంచిది. సో మీరు దీన్ని బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకున్నారంటే కనుక మీకు ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ అలాగే హెల్దీగా కూడా ఉంటారు. సో మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా తప్పకుండా ట్రై చేయండి, బికాజ్ దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ, కొలెస్ట్రాల్ అండ్ ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ జీరోలో ఉంటాయి కాబట్టి సో వెయిట్ లాస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఐ హోప్ మీ అందరికీ ఈ రెసిపీ నచ్చింది అనుకున్నాను. సో నచ్చితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. సో ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ టైం మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.